हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। टमाटा पुलुसु एला चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा बांडी हीट चेसुकोवालंडी। बांडीलोन आयिल वेसुकोवालंडी। कोद्दिगा आयिल वेसुकुंदामु। आयिल हीट अयिंदंडी। कोद्दिगा पोपु गिंजलु वेसेसुकुंदामु। रेंडु उल्लिगड्डल्नि सन्नगा तरुक्कुनि वेसुकोवालंडी। उल्लिपाय मुक्कलु वेसुकोवालंडी। ओक रेंडु पेद्द उल्लिगड्डल्नि ఇలా సన్నగా తరుక్కుని వేసేసుకోవాలి। ఇలా మొత్తం కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి। ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి। కొద్దిగా పసుపు వేసుకుందాము। రుచికి సరిపడా salt వేసేసుకుందామండి। మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। ఇలా మొత్తం కలిపేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి। పచ్చి వాసన అంతా పోవాలి। ఆనియన్ మొత్తం కొద్దిగా ఫ్రై అయినాయండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది। ఇప్పుడు ఒక 5 టమాటాలని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నామండి। ఇవి వేసేసుకుందాము। మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి। కొద్దిగా కారం వేసేసుకుందామండి। కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకుందాము। మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి। పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము। టమాటాలు ఉడికినాయండి। ఒకసారి మొత్తం కలిపేసుకుందాము। చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఒక 10-15 నిమిషస్ నానబెట్టానండి। ఇలా నానబెట్టుకొని రసం తీసేసుకోవాలి। ఈ చింతపండు రసాన్ని కర్రీలో వేసుకుందామండి। ఇలా రసం వేసేసుకోవాలి। ఇలా రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి। ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము। మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలండి। పులుసు బాగా మరిగిందండి। కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము। ఆయిల్ పైకి తెలుతుంది చూడండి। బాగా ఉడికిందండి। మొత్తం ఒకసారి కలిపేసుకుందాము। ఇది అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా మీరు ట్రై చేయండి, బాగుంటుంది। స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। టేస్టీ టేస్టీ టమాటా పులుసు రెడీ అయ్యిందండి। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇలాంటి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।